రాష్ట్రంలో తుఫాన్ వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు 35,000 నష్టపరిహారం చెల్లించాలని వాటిలో తక్షణం 10,000 పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు కన్నీరు పెడితే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండదన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. రెండు రోజుల లోపల రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో 7వ తేదీన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నారు. గత ఎన్నికలకు ముందు విడతల వారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల బ్రాండ్ల పేరుతో మద్యాన్ని ప్రవహింపచేస్తున్నారన్నారు. మద్యం అమ్మకాల ద్వారా 16,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని దానిని రైతులకు చెల్లించాలని కోరారు. ఈ మద్యపాన నిషేధం చేసి వస్తామని చెప్పారు. నిజవాడ గోపాల కృష్ణ నిజవాడ గోపాల రెడ్డి గారు ఊరికి మద్యపాన నిషేధాన్ని ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులు ఆయన స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి ఏది జరిగినప్పటికీ ఎక్కడ ఏ రైతు కూడా మీరు చూస్తే అలాగే ఎవరినెస్ అనే వార్త పట్టుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కోర్ట్ చేయండి. అంటే ఇది ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు షుడ్ బెనిఫిట్ ద ఫార్మర్స్, ఎందుకంటే వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నిలకడగా నిరంతరంగా పార్టీని బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు అనే పరిస్థితుల్లో ఆయన నిరంతరం కొన్ని దశాబ్దాలు మేము చూస్తా ఉన్నాము. ఆయనతో నాకు 2008 నుంచి మా నాన్నగారు చనిపోయినప్పుడు పరమాశ గురించి నాకు గురించి ఆయన బాగా తెలుసు. లక్ష్మణ్ గారి గారు నన్ను గురించి కుటుంబ సభ్యులు నాకు ఇవ్వండి. అలాగే బండి సంజయ్ గారిని చూస్తే నాకు ఉంటే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా భారతీయ జనతా పార్టీ చక్కని నాయకులు ఇచ్చారు. నిజంగా టైగర్ బండి సంజయ్ లాగా నిజంగా ఒక సినిమాలో ఒక పులిలాగా ముందుకెళ్ళి నిజంగా చాలా అందరినీ సమాయత్తపరిచి ఉద్వేగపరిచి కార్యకర్తలు చాలా బలంగా నిలబడి అలాగే జన శ్రేణులను కూడా ఈరోజు పొద్దున్న ఆయన ట్విట్టర్లో మెసేజ్ పెట్టారని చెప్పారు. మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అంటే ఒక జీహెచ్ఎంసీ ఎన్నికలుగా చూడలేదని ఒక విశ్వనగరపు ఎన్నికలుగా చూశారు. అందుకే కొన్ని పరిస్థితులు కొన్ని భయాలు కొన్ని అపోహలు దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడం ఇస్ అ డెమోక్రటిక్ దాని కాలేదు లక్ష్యం అని వీళ్ళు నెవర్సే దాంట్లో తప్పు లేదా లేదంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ మెషర్స్ లేకపోతే కరెక్ట్ చేయడం ఏ ప్రభుత్వానికైనా పొందుతుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా చేస్తుంది. సో దాంట్లో ఎక్కడ మీకు కాన్ఫిడెన్స్ నేను చెప్పిన ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్. మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పడమే ఒక ప్రజాస్వామ్య లక్ష్యం. బయటికి వెళ్ళకూడదు ఏదైనా సరే మొత్తం మనకి వెళ్ళాలనుకున్నారు. ఒక పిలుపుకి 60 మంది డివిజన్కి పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉపసంహరించుకొని నామినేషన్ ఉపసంహరించుకొని ఈ రోజున గెలుపులో జనసేన శ్రేణులు జన సైనికులు నిజంగా వారి మద్దతు తెలియకపోతే మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చూస్తే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ వ్యవస్థలతో పాటు అధికార వ్యవస్థతో పాటు ఒక కొత్త తరహా ఒక్కొక్క వ్యవస్థ కావాలి. బలంగా ప్రజల కోసం నిలబడే ఒక అలయన్స్ కావాలని కోరుకోవడం కూడా దానికి తాత్కాలికంగా తీసుకోవచ్చు. సో ప్రత్యేకించి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిన్న కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. మనోహర్ గారికి మాట్లాడుతూ నేను కూడా మాట్లాడాను. ఆయన నాకు జనసేన శ్రేణులు కానీ జన సైనికులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మనస్ఫూర్తిగా సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మనస్ఫూర్తిగా వారికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారికి నా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వచ్చిన వెంటనే కాన్ఫరెన్స్ కాల్ నాయకులందరితో నాయకులందరితో మాట్లాడారు. జిల్లా నాయకులు దాంట్లో ఒక్కొక్కరు చెప్తున్న సమస్యలు వింటామని ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కావాలి నుంచి మా మాట్లాడుతూ ఉంటే కావాల్లో ఎలా ముఖ్యంగా అధికారులు కూడా చేయలేకపోయిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అలాగా అక్రమ లేఅవుట్ల వల్ల ఎలాగ వడదీయులు ప్రజల్లో మామూలుగా గృహాలు ఉండేవైపు వచ్చేసింది అధికారులు చేరలేకపోయింది. ఇలాంటి ప్రతి చోట బాధలు ఎంత ఉంటే హిందు నాయకులను పంపిస్తా ఉంటుంది. మేము మా జనరల్ సెక్రటరీస్ని పంపిస్తా ఉంటుంది. మేము ప్రత్యక్షంగా నేనే వచ్చి చూద్దాం అని తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒక
కోవిడ్ కి ఇంకా వ్యాక్సిన్ రాని పరిస్థితుల్లో కూడా ఎందుకు ముందుకు వచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి వ్యవసాయ ఇవ్వాలి ఎందుకంటే ఇలాంటి చాలా కష్టపడి 35,000 40,000 50,000 ఎకరాలకు అప్పు చేస్తారు అప్పు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి సమాజం మూడోసారి పంట నష్టం జరగడం ఇలాంటి పంట నష్టం మూడోసారి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం పోతుంది ఇలాంటి ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఒకసారి ఒక మనోనిబరం ఇవ్వాల్సిన పరిస్థితులు అంటే నేనే ప్రత్యక్షంగా నేనే వచ్చి దేవుతాన్ని ఈ రోజులుగా కృష్ణా గుంటూరు చిత్తూరు ఏదో నెల్లూరు అలాగే కడప జిల్లా నాయకులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన అంశ అంశాలన్నీ కూడా చాలా బాధ కలిగింది తెలుసు దాదాపు 17 లక్షల పైచులకు దాదాపు 17 లక్షల 30,000 స్థాయికి తిరిగి